ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్. ఎగ్జామినేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఏ ఒక్క నిమిషం కూడా వేస్ట్ కానివ్వకుండా ఎగ్జామినేషన్ రాస్తేనే మంచి మార్కులు స్కోర్ చేయగలుగుతారు. ఎగ్జామినేషన్లో హ్యాండ్ రైటింగ్ నీట్గా రావడానికి స్కేల్ పెట్టి లైన్ కొడుతూ ఉంటారు. అంటే ఒక పేపర్ పైన మూడు వైపులా మార్జిన్ వదిలి లైన్స్ డ్రా చేస్తుంటారు. ఇది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, కానీ దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. అంటే ప్రతి ఆన్సర్ షీట్ పైన మనం మూడు వైపుల మార్జిన్ వదిలి లైన్స్ కొట్టాలి. ఇలా 10 పేపర్ల మీద కొట్టారనుకోండి, సో చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా దీన్ని చాలా సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఇదిగో ఇలా ఒక పేపర్ ఆన్సర్ షీట్ ఇవ్వగానే దాన్ని తీసుకొని జస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. అంటే ఒక లైన్ అవుతుంది, మళ్ళీ రెండో వైపు, ఆ తర్వాత ఇంకో వైపు. ఇప్పుడు చూసారు కదా ఈ రెండు ఎలా ఉన్నాయి, పేపర్ మీద స్కేల్తో లైన్ గీసింది, ఇది సేమ్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు టైం సేవ్ అవుతుంది. సో దీన్ని తిప్పి చూడండి, పేపర్కు అలాగే ఉంటుంది. అంటే అక్కడ కూడా ఈ లైన్స్ మనకు కనిపిస్తాయి. చూసారుగా ఈ రెండింటి మధ్య తేడా ఎలా ఉందో, ఒక పక్కన లైన్స్, ఇంకో పక్కన జస్ట్ ఫోల్డ్ చేసింది. ఈ ఫోల్డింగ్ చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఒకవేళ అది కంప్యూటర్ కరెక్షన్ చేసే పేపర్ అయితే అట్లాంటి వాటికి ఎలాంటి ఫోల్డింగ్ చేయకూడదు. మనం రాసేటప్పుడు నీట్గా వస్తుంది, ఆ తర్వాత ఎలాంటి సమస్య ఉండదు, మన టైం సేవ్ అవుతుంది. ఇది ఎగ్జామినేషన్లో విద్యార్థులు అనుసరించాల్సిన ఒక చిన్న టిప్.